बोलो जय मिलकर जय बोलो जय सुखी जय बोलो जय मिलकर जय बोलो जय सुखी जय बोलो जय 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 ఓ నేను సబారే దేవే ఓ బాలో బన్నగలే గమే ఆరా
మేరా దునియా మే ఆయా సున్న మేరే భాయో
నీతి మంత్రులు లేడు, ఒక్కడు లేడు. అందరినూ పాపం చేసి దేవుడిని ప్రేమించి మన మనం పొందలేకపోతున్నారు. ఏమిటండి ఈ యొక్క నీతి? ఈ యొక్క ఏది దేవుడు అనుగ్రహించిన మహిమ ఏమిటండి అని చూసినట్లయితే, నీతి అనేది మనుషుల దగ్గర లేదని దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఎటువంటి నీతి అంటే, అది మానవుడు పాపం ద్వారా ఆ యొక్క నీతిని కోల్పోతున్నాడు. ఏ యొక్క మంచితనం మనుషులో లేదని దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఆ యొక్క పరలోకం నుండి దేవుడి యొక్క భూలోకం చూసినప్పుడు దేవుడి యొక్క మానవం చేసినందుకు ఎంతో సంతాపడుతున్నాడు. తన హృదయంలో నొచ్చుకున్న వాడిగా చూస్తూ ఉంటున్నాం. ఎందుకని అంటే, మానవుడు ఆ యొక్క పాపం ద్వారా తప్పిపోవడం చూసి. ఈ యొక్క పాపం అంటే ఏదో మీరు పెద్ద పెద్ద తప్పులు అనుకోవచ్చు, కానీ బైబిల్ ఈ విధంగా చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమే పాపం అని. ఆజ్ఞ అతిక్రమే పాపం అంటే ఏదైతే మనం చేయకూడదు అని చెప్తున్న దైవగ్రంథాలు చెప్తున్నాయో వాటిని చేయడమే పాపం. అంతేకాదు, మనం ఏదైతే ఈ యొక్క లోకంలో మనం చేయకూడదని చెప్తూ ఉన్నారో అవి చేయడమే పాపంగా పరిగణించబడుతూ ఉంది. మరి ఇది ఎలాగండి అంటే, దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే, అది మానవుని ద్వారా కలగదండి. ఎందుకంటే మానవుని నీతి
దేవుని దృష్టికి మురికి గుడ్డల వల్లే కనబడుచున్నది. అంటే నీవు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని గొప్ప పనులు చేసినా నీ యొక్క పాపం నుండి నీవు విడిపింపడవు. నీ యొక్క నీతి నిన్ను ఈ యొక్క లోకం నుండి, లోకంలో ఉన్న పాపం నుండి తప్పించదు. ఆ యొక్క నీతి నిన్ను ఏ విధంగా కూడా ఈ యొక్క మరణం తర్వాత ఉండబోయే యొక్క జీవంలోనికి తీసుకుని వెళ్ళదు. దేవుడు ఏ విధమైన మహిమను మనకు అనుగ్రహిస్తున్నాడంటే, తన దగ్గర ఉండే యొక్క నిత్య జీవంలో మానవుని ఉండే విధంగా ఆ యొక్క మహిమను మనకు అందజేయాలని కోరుకుంటున్నాడు. కానీ మానవుడు ఈ యొక్క భూలోకంలో ఏదైతే తప్పిపోతున్న స్థితి ఉన్నదో, దాని వలన ఆ యొక్క మహిమను మనము పొందలేకపోతున్నాం. అటువంటి మహిమను పొందాలంటే ఏం జరగాలని అంటే, బైబిల్ గ్రంథం ఈ విధంగా చెప్తూ ఉంది, రక్త ప్రోక్షణ ద్వారానే పాపానికి క్షమాపణ కలుగుతుంది. అంటే మన యొక్క పాపములకు మన యొక్క శిక్ష, ఏదైతే శిక్ష మనం పొందాలో అది పొందితే కానీ మనం ఈ యొక్క నిత్యజీవంలోకి ప్రవేశించాం. అంటే మన యొక్క పాపము క్షమింపడాలంటే రక్తం అనేది చెందింపడాలి. కానీ అటువంటి రక్తము ఈ యొక్క లోకంలో ఎవరి దగ్గర లేదండి. ఎందుకంటే పరిశుద్ధమైన రక్తం చెందింపడితేనే కానీ మన యొక్క పాపములకు క్షమాపణ కలగదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కానీ అటువంటి రక్తము ఎవరి దగ్గర లేదు. ఎందుకంటే మనము పుట్టినప్పటి నుండి మొదలుకొని చనిపోయే వరకు కూడా పాపములనే జీవిస్తూ ఉంటున్నాం. అటువంటి పాపమును మనం తప్పించుకోవాలంటే ఆ యొక్క పరిశుద్ధ రక్తం చెందింపడాలి. అందుకనే దేవుడు ఈ యొక్క పరిస్థితి చూసినప్పుడు దేవుడు హృదయంలో నొచ్చుకొని, ఈ యొక్క నా నేను సృష్టించిన ఈ యొక్క ప్రజలు నిత్య జీవంలోకి ప్రవేశించాలని కోరుకొని తన యొక్క ఒక్కొక్కడైనా అద్వితీయ కుమారుణ్ణి ఈ యొక్క భూలోకానికి పంపినవాడుగా ఉంటున్నాడు. తన యొక్క కుమారుని ఈ యొక్క భూలోకంలో నరవతారిగా జన్మింపజేసి తద్వారా మన యొక్క పాపములకు క్షమాపణ కలుగు నిమిత్తం ఆయన ఈ యొక్క భూలోకంలో పంపినవాడుగా ఉంటున్నాడు. అలాగా 2023 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు యొక్క భూలోకంలో నరవతారిగా జన్మించిన వాడుగా ఉన్నాడండి. ఆయన పశువుల పాకలో దీన దరిద్రుడిగా జన్మించి నీ యొక్క పాపములకి నా యొక్క పాపములకు శిక్షణ అనుభవించడానికి ఈ యొక్క లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన ఆ విధంగా జన్మించి ఈ యొక్క భూలోకంలో 33 సంవత్సరాలు మానవ యొక్క ఏ విధంగా జీవిస్తాడో అదే విధమైన జీవితాన్ని గడిపి, ఏ విధమైన మన శ్రమలు మనకు కలుగుతాయో, ఎటువంటి పరిస్థితుల్లోంచి మన మానవుడు వెళ్తున్నాడు అటువంటి స్థితిలో నుంచి ఆయన కూడా వెళ్ళినవాడుగా ఉంటున్నాడు. అయినప్పటికీ ఆయన ఏ యొక్క పాపంలో కూడా, ఏ యొక్క పాపం కూడా చేసిన వాడుగా లేడు. అదేవిధంగా ఏ యొక్క పాపం కూడా ఆయన ఎందు లేదండి. ఆ విధమైన జీవితాన్ని జీవించి పరిశుద్ధంగా ఆయన ఉండి ఆ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని మన కోసం ఆ యొక్క శిలువలో చిందించిన వాడుగా ఉంటున్నాడు. దాని ద్వారా మన యొక్క పాపం నాకు శిక్షణ ఆయన అనుభవించిన వాడుగా ఉన్నాడండి. ఆయనకి ఏ యొక్క ఆయనలో చూసినట్లయితే ఏ యొక్క శిక్ష, ఏ యొక్క పాపం కూడా లేదండి. కానీ ఆయన నిన్ను నన్ను రక్షించుటకు ఆ యొక్క పరలోకానికి మనల్ని తీసుకొని ఆ యొక్క వెళ్ళుటకు అటువంటి మార్గాన్ని మనకు సుగమం చేయటకు ఆ యొక్క శిక్షను ఆయన అనుభవించిన వాడుగా ఉంటున్నాడు. నీవు చేసిన పాపానికి, నేను చేసిన పాపానికి ఆయన సిలువలో మేకుల ద్వారా గుచ్చబడిన వాడుగా ఉంటున్నాడు. చివరి రక్త పుట్టు వరకు కూడా ఆయన ఆ యొక్క సిలువలో కాచి నీ యొక్క పాపానికి, నా యొక్క పాపానికి ఆయన మూల్యం చెల్లించిన వాడుగా ఉన్నాడండి. అటువంటి యొక్క గొప్ప కార్యం ద్వారా, ఆ యొక్క గొప్ప త్యాగం ద్వారా దేవుడు మనలను ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన వాడుగా ఉన్నాడు. నీ యొక్క పాపానికి, నా యొక్క పాపానికి విముక్తి లాభించిన వాడుగా ఉన్నాడు. మనల్ని ఆ యొక్క పరలోక రాజ్యానికి నడిపించడానికి మనకు ఆ యొక్క మార్గాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. దీని కొరకు నీవేమీ చేయనక్కర్లేదండి. మీ యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని మీ యొక్క హృదయంలో ఆయన చేసిన కార్యాన్ని విశ్వసించిన ఎడల నీకును నీ ఇంటి వారికి రక్షణ కలుగుతుందండి. నువ్వు అనుకునవచ్చు, నేను చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాను, నేను మంచిగా ఏ యొక్క తప్పు చేయకుండా జీవిస్తున్నాను అనుకోవచ్చు. లేదండి, నీ యొక్క మన యొక్క మనసులు నీకు ఏ విధంగా ఉందంటే దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉంది. అంతే, అది కాకుండా మన యొక్క హృదయం మనని మోసపరిచేదిగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క హృదయం అనేది ఘోరమైన వ్యాధి కలదండి, అది మనల్ని మోసపరుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మన యొక్క హృదయంలో పాపం ఉంటుంది కాబట్టి. ఆ యొక్క హృదయం నుండి వచ్చే ప్రతి ఒక్క అసూయ, ద్వేషం, ఈ యొక్క తప్పు, ఏకైతే ఈ లోకంలో ఉంటున్న యొక్క కామకత్వం కానీ ప్రతి ఒక్కరు కూడా హృదయం నుంచి వస్తాయండి. ప్రతి ఒక్క పాపపు ఆలోచన కూడా హృదయం నుండే వస్తుంది. అటువంటి హృదయాన్నే మార్చడానికి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు రక్తం కాచిన వాడుగా ఉంటున్నాడు. అటువంటి రక్షణ నీ జీవితం కలగాలంటే నీ విధంగా ప్రార్థిస్తే మీకు రక్షణ కలుగుతుందండి. నేను ఓ యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని,
నా యొక్క పాపం క్షమించి నా యొక్క జీవితంలో కూడా రక్షణ కార్యం జరిగించమని మీరు ప్రార్థించినట్లయితే మీ యొక్క జీవితంలో కూడా మీకు రక్షణ కలుగుతుంది. మీ కొరకు ప్రార్థిస్తాం. చేరి ఈ ధనపాత్రానికి చూపించడానికి మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన కన్నాను బట్టి ఎంతో తండ్రి అయ్యా తండ్రి ప్రభు యువ తండ్రి యువదీ కళ ప్రభు గ్రహస్పంలో మమ్మల్ని అందరం కూడుకొని తండ్రి అయ్యా నీకు చూపించడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి ఎంతో ఉన్నావు తండ్రి. ఆ తండ్రి ప్రభు నువ్వు చెప్పిన వాక్యాన్ని బట్టి తండ్రి ప్రభు ఎవరైతే అయ్యా తండ్రి ఎన్నారో వారి యొక్క హృదయాన్ని కలిసిపెట్టుగా మీరే సహాయం చేయమని పాటించుకుంటున్నా తండ్రి ప్రభా. వచ్చిన హృదయం బట్టి కూడా ఎంతో Thank you.
Shanti Dilaye Shunam
ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నేడు లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉంటున్నాడు. ఈ మాటలు 2023 సంవత్సరాల క్రితము రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు దేవదూతలు ఆకాశాన్ని చించుకుని భూమి ఆకాశం మధ్యలోనికి వచ్చి ఈ యొక్క మాటలు మరి ఈ యొక్క సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని ఆనాడు భయములో ఉన్నటువంటి ప్రజలకి తెలియజేశారు. ఈనాడు మరి మేము కూడా అదే సువర్తమానాన్ని భయము నెమ్మది సంతోషం సమాధానము లేక ఎంతో నలిగిపోయినటువంటి మరి దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క లోకానికి ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో నివసించే వారికి తెలియజేస్తూ ఉంటున్నాం. దైవ గ్రంథం ఘోషిస్తూ ఉంటుంది, మీరు భయపడొద్దు, మీకు మంచి సువర్తమానాన్ని తీసుకొని వచ్చాము ఈ ఉదయకాలం. మరి భయం ఎందుకు వస్తుంది? మరి తీసుకొని వచ్చినటువంటి సువర్తమానం ఏంటిది? దాని ద్వారా మానవునికి ఒరిగింది ఏంటిది అనే విషయాలు మనం గమనించి చూస్తే మానవుడు నిత్యము భయములో జీవిస్తూ ఉంటున్నారు. మానవుని భయము వెంటాడుతూ ఉంటుంది. మానవునికి ప్రాణం అంటే ప్రత్యేకంగా భయం. ఏదన్నా వ్యాధి వచ్చినా ఆపద వచ్చినా జీవితంలో ఏ కొంచెం అటిటైనా కూడా భయం. ఎందుకంటే మానవునికి ప్రాణం మీద ఆశ. ప్రతి ఒక్కరు కూడా మీరు చూడండి, ఎంతకైనా ప్రాణం కోసం తహతహలాడుతూ ఉంటాం, అది సహజమే. ఈ భయం ఎవరు తీసుకొని వస్తారంటే సాతానుడు. మరి సైతాన్ ఏం చేస్తుందంటే భయాన్ని తీసుకొని వస్తుంది. సాతాన్ ఏం చేస్తారంటే మరి మానవుని సంతోషం లేకుండా చేస్తుండు. మన జీవితంలో సంతోషాన్ని దొంగిలించి మరి ఏదో భయానికి, ఎంత ఉన్నా ఏదో ఒక ఆందోళనకు, ఏదో ఒక పోగొట్టుకున్నటువంటి పరిస్థితి, మరి ఆ యొక్క వ్యాధిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి, మరి చింతను తీసుకొచ్చినటువంటి పరిస్థితి, ఈ రకంగా రేపు పొద్దున ఎట్లా జరుగుతుంది, ఏమవుతుంది అని ఒక రకమైనటువంటి ఆందోళనను మనిషిలో తీసుకుని వచ్చి భయాన్ని కలిగజేస్తూ ఉంటాడు సాతానుడు. కాబట్టి మానవుడు సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఇరుక్కొని పోయి మరి ఆ దుష్టుడు ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా మరి భయాన్ని ఆందోళన కలిగజేస్తూ ఉంటున్నాడు. ఇకపోతే రెండవది ఏంటంటే మన యొక్క తలంపుల ద్వారా
క్రియల ద్వారా మన హృదయంలో నుంచి వచ్చే ప్రతి విధమైన చెడు ఆలోచన, చెడు తలంపులు, చెడు కార్యాలు, ఇవన్నీ కూడా మానవుల్లో ఒక రకమైనటువంటి భయం. మరి మనము అనుకోకుండానే ఏదేదో తలస్తూ ఉంటాం, మంచి కంటే ఎక్కువ చెడు తలుస్తూ ఉంటాం, అన్యాయంగా సంపాదించాలని ఏదేదో చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాం. నీతియుక్తమైన కార్యాలు మానవుడు చేయలేడు, ఎందుకంటే మానవుని హృదయము చాలా మోసకరమైంది, అది చాలా ఘోరమైంది. మానవుని ఎటెటో తిప్పుకొని పోతుంది. ఈరోజు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇన్ని రకాలైనటువంటి మరి కిరాతక చర్యలు జరుగుతూ ఉన్నాయి, మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి. మరి రకరకాల పరిస్థితులు మనం చూస్తున్నాం, మనమే అనుకుంటాం ఏంది అట్లా చేసిండు, అట్లా చేస్తాడా, ఎంత ఘోరంగా చేసిండు కదా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఈ ఘోర కార్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మానవుని యొక్క హృదయంలో జరిగే ఆలోచన, మానవుల హృదయంలో పుట్టే తలంపులు, వాటన్నింటిని ఆధారంగా చేసుకొని మానవుడు మరి చేయరాని కార్యాలు చేస్తూ మరి పాపంలో ప్రవేశిస్తూ ఉంటున్నాడు. కాబట్టి అందువల్ల భయం. ఇక మనం జన్మతహనే పాపులం, మనలో రక్త మాంసాలు ఉన్నాయి. ఎప్పుడైతే మానవుల్లో రక్త మాంసాలు ఉన్నాయో మరి రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరవు, రక్త మాంసాలు దేవుని నీతిని నెరవేర్చనేరవు, రక్త మాంసాలులో పాపం దాగి ఉంది. మానవుడు జన్మతహనే పాపి, మానవుడు మరి పాప జీవితంలోనే జీవిస్తూ ఉంటున్నాడు. దేవుడైతే మరి ఆయన పోలిక చొప్పున చేసి ఆయన కిష్టుడుగా జీవించాలని, ఆయనను మరి సంతోషపెట్టేవారంగా ఉండాలని దేవుడు కోరుకుంటే మానవుడు మాత్రము మరి శరీరాశలకి, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం, ఇవి మానవుని ఏం చేస్తున్నాయంటే పాపంలోకి లాక్కొని పోతా ఉన్నాయి. ఇది కావాలా, అది కావాలా, ఆయనకంటే ఎక్కువ ఇంకా సంపాదించాలా, ఇంకేదో చేయాలి, ఇంకేదో చేయాలా, ఎంతసేపటికి లోకంలో ఉన్నంత సేపటికి శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం, ఈ మూడు కూడా మానవుని పాపంలోకి తీసుకొని పోతా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఈ పాపం ఏం చేస్తుందంటే భయాన్ని తీసుకొని వస్తుంది. ఈ మూడు పరిస్థితుల్లో మానవుడు జీవిస్తూ మానవ జీవితం పొద్దు లేస్తే మరి 24 గంటలు భయమే. మధ్యలో నేను బయలుకి వచ్చిందంటే నిద్ర పట్టదు భయం, ఓ రకరకాలైన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఇంకా తిరిగి 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 ఇంకా మళ్ళీ ఎప్పుడో పడుకునేది. కాబట్టి దేవుని వాక్యంలో ఒక మాట ఏమి రాయబడిందంటే మరి పాప వల్ల వచ్చే జీతము మరణము అని రాయబడింది. మరి మానవుడు పాపానికి దాసుడై జీవిస్తున్నాడు అని చెప్పి రాయబడింది. మరి ఇంకో మాట ఏముందంటే శరీర కార్యాలు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరం. మానవుడు శరీర కార్యాల్లో జీవిస్తున్నాడు. కాబట్టి వీటన్నిటి ద్వారా మానవుడు ఏమి కొనుక్కొచ్చుకుంటున్నాడు అంటే నెమ్మది లేని జీవితం, భయమైన జీవితం, సంతోషం లేని జీవితం, సమాధానము లేనటువంటి పరిస్థితి. కాబట్టి మానవ జీవితాన్ని కనుక ఆలోచన చేస్తే ఎంతకాలం జీవించినా కూడా మరి ఒకనాడు ఈ లోకయాత్ర ముగించాలి. చాలా మంది ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు, ఇప్పుడు ఈ యొక్క నవీన యుగంలో మరి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆలోచన చేసి ఈ యొక్క పాపం వల్ల వచ్చే జీతము, ఆ యొక్క ఆత్మీయ మరణం నుంచి తప్పించబడి మరి మోక్షం పోవాలన్న ఆలోచన మానవునికి కలిగి రకరకాలైనటువంటి ప్రయత్నాలు, రకరకాలైనటువంటి దాన ధర్మాలు, నీతి కార్యాలు, మంచి కార్యాలు చేయాలనే ఆలోచన మానవుల్లో
కలుగుతూ ఉన్నది. దానికోసం ప్రయాసపడుతూ ఉన్నాడు, ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని వాక్యంలో ఏం సెలవిచ్చి రాయబడి ఉందంటే, దైవ గ్రంథంలో మన ప్రయత్నాలు, మన నీతి కార్యాలు, మన మంచి కార్యాలు ఏవి కూడా మనం ఆశించినటువంటి ఆ మోక్షానికి మనల్ని తీసుకొని పోలేవు. ఎందుకంటే మానవుడు జన్మతః పాపి, మానవుడు తలంపుల ద్వారా పాపం, క్రియల ద్వారా పాపం, మానవుని హృదయం మోసకరమైనటువంటిది. ఇవన్నీ కూడా ఏవి కూడా మానవుని నీతిమంతుడిగా చేయలేవు. కేవలము మానవుడు నీతిమంతుడిగా చేయబడాలి అంటే దేవుని నీతి మాత్రమే, దేవుని నీతి మాత్రమే, ఆయన నీతి మాత్రమే మనల్ని నీతిమంతునిగా చేస్తుంది. అందుకోసమే ఏ భేదము లేదు, మనందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మాయమును పొందలేకపోయినాం. నీతిమంతుడు లేడు, ఒక్కరు కూడా లేడు. అందరం కూడా ఏదో ఒక రకంగా, మరి మనం ఇంతకుముందు ఆలోచన చేసిన రీతిగా త్రోవ తప్పిపోయినటువంటి వారమే. మరి అట్లయితే మరి ఎట్లా, మరి మోక్షం పోయేది ఎట్లా, మరి మోక్షం చేరుకునే మార్గం ఏది అనే ప్రశ్న మనలో ఉత్పన్నమైనప్పుడు, మరి ఆ యొక్క మార్గాన్ని బయలుపరచడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు 2023 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించాడు. అప్పుడే ఆకాశం నుండి దేవదూతలు మరి భూమి ఆకాశం మధ్యలోకి వచ్చి మానవ కోటికి భయపడకుడి, నేను మీకు ఒక మంచి సువర్తమానం చెప్తున్నా, మీ పరిస్థితి అంతా కూడా మాకు అర్థమైపోయింది, కాబట్టి నేను రక్షకుడు మీ కొరకు పుట్టాడు, మీరు ఏ ఏ పరిస్థితుల్లో జీవిస్తున్నాడో వాటన్నిటికెళ్ళి కూడా తప్పించేవాడు, రక్షించేవాడు, మరి ఆయన యొక్క కృప ద్వారా మరి మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్తాడు అనేటటువంటి ఈ యొక్క సువర్తమానాన్ని ఆనాడు దూతలు 2023 సంవత్సరాల క్రితము ప్రకటించాడు. ఆ పుట్టినటువంటి రక్షకుడు మరి మన కొరకు చేసింది ఏంటి అని చెప్పి మనం ఆలోచన చేస్తే, దేవుని గ్రంథంలో ఏం రాయబడిందంటే, రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు. కాబట్టి ఈ రక్తాన్ని అందరం చిందిస్తూనే ఉన్నాం. మరి మనం చేసుకున్నప్పుడు కోళ్ళను కోస్తాం, ఫస్ట్ మొత్తం రక్తాన్ని చిందేదాకా దాన్ని పట్టుకుంటాం, మేకలు తీసుకుపోతాం, బలిస్తాం, దాని రక్తం అంతా కూడా ఒలికిస్తాం, పశువులను తీసుకుపోతాం, బలిస్తాం, దాని రక్తం అంతా కూడా ఒలికిస్తాం. ఎందుకంటే ఈ రక్తం ద్వారా చిందిస్తే ఆ రక్తం ద్వారా పాపం అనేది పరిహరించబడుతుంది, ఇక మనము చేసిన పాపాలన్నీ కూడా పోతాయి, నీతిమంతులుగా చేయబడతాం, మోక్షం పోతాం అనేటువంటి ఆశ మనది. కానీ దేవుని గ్రంథంలో ఏం రాయబడిందంటే, ఆ రక్తం ఎలా ఉండాలి అంటే, అది మరి వేదాల్లో కూడా రాయబడింది, అన్ని గ్రంథాల్లో దైవ గ్రంథాల్లో రాయబడింది ఏంటంటే, పరిశుద్ధమైనటువంటి రక్తంగా ఉండాలి, అది నీతిమంతుని యొక్క రక్తంగా ఉండాలి, ఆ రక్తం నిర్దోషమైనటువంటిదిగా ఉండాలి, నిష్కలంకమైనటువంటిదిగా ఉండాలి. అటువంటి రక్తం ద్వారానే పాపానికి ప్రాయశ్చిత్తం. మరి ఆ రక్తము ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పాపము చేయలేదు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భంలో మరి దేవాది దేవుడే మరి పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భంలో ఒక కుమారునిగా రూపుదాల్చి ఒక శిశువుగా ఒక కుమారుడిగా మనకు ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు. ఆయనలో పాపము లేదు, ఆయన ఒక్కడు మాత్రమే నీతిమంతుడుగా ఈ లోకంలో జన్మించాడు. మరి ఆ నీతిమంతుడుగా జన్మించినటువంటి కుమారుడుగా ఈ లోకానికి కన్యక అయినటువంటి మరియ గర్భం ద్వారా వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే, ఆయన ఒక్కడు మాత్రమే నీతిమంతుడు. ఆ నీతిమంతుడి రక్తం చిందించబడినప్పుడే పాపానికి పరిహారం, పాపం నుంచి విడుదల.
మరి రక్షకుడుగా వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు లోక కళ్యాణం నిమిత్తమై మరి ప్రాయశ్చిత్త బలిగా పాప పరిహారార్థ బలిగా ఆయన సిలువలో అర్పింపబడ్డాడు. మన అందరి యొక్క దోషముల కొరకై, మన దోష నివారణ కొరకు, మన పాప ప్రాయశ్చిత్తత కొరకు ఆయన ఆయన సిలువలో బలియాగంగా అర్పించబడ్డాడు. ఆయన నీతిమంతుడు, నీతిమంతుడు రక్తం ద్వారా పాపానికి విడుదల, నీతిమంతుడు రక్తం ద్వారా మనం అందరం కూడా పాపం నుంచి విడిపింపబడి మనము కూడా నీతిమంతులంగా చేయబడి మోక్షానికి చేరుకోవడానికి అర్హులుగా చేయబడతాం. ఆ నీతిమంతుడు మరి అందరి పాపముల కొరకై సిలువెక్కాడు. సిలువలో మన యొక్క వ్యసనం, మన యొక్క బాధ, మన యొక్క పాపాన్ని అంతా కూడా ఆయన భరించి మన కొరకై ప్రాణాన్ని ఆయన పణంగా పెట్టి బలిగాను అర్పణముగాను హోమముగాను చేయబడ్డాడు. మరి ఆయన మనందరి పాపముల కొరకై ఆయన సిలువలో చనిపోయినాడు. తిరిగి పాతి పెట్టబడ్డాడు. మూడవ దినమున మరణమును జయించి మృత్యుంజయుడిగా మరి పునరుత్థానుడుగా మరి అనేకులకు కనబడ్డాడు. తిరిగి లేచిన తర్వాత, సమాధిలోకి వెళ్ళి లేచిన తర్వాత అనేకులకు కనబడ్డాడు. వాళ్ళతో కలిసి మళ్ళీ తిరిగి భోజనం చేశాడు. మరి మానవులను రక్షించట కొరకై దేవాది దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా కన్య గర్భంలో నరావతారిగా రూపమెత్తి ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకై సిలువలో బలియాగంగా అర్పింపబడి ప్రాయశ్చిత్త బలిగా చేయబడి మూడవ దినము తిరిగి లేచి మరి మృత్యుంజయుడిగా తండ్రి అయిన దేవుని యొక్క కుడిపార్శ్వంలో తిరిగి సజీవుడైన దేవుడిగా ఉన్నాడు. ఆయన యొక్క రక్షకుడుగా ఈ లోకంలో జన్మించాడు. ఇది మనందరికి మానవ కోటికి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. మరి ఈ యొక్క సువర్తమానము ఏం తెలియజేస్తుందంటే ఇది సత్యము. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యానికి మోక్షానికి చేరుకోలేడు. ఒక మార్గం ఏర్పాటు చేశాడు ఆయన. ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ మార్గం అయినటువంటి ఆయన ద్వారా మోక్షం పొందుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన సత్యం, ఆయన వాక్యం సత్యం. కాబట్టి ఇది ఆ యొక్క శుభవర్తమానము సత్యమైంది. దాన్ని ఎవరైతే నమ్ముతారో వారు మోక్షానికి చేరుకుంటారు. అంతేకాకుండా ఈ సువర్తమానం ద్వారా ఒక నిరీక్షణ కలిగింది. ఆ నిరీక్షణ ఏంటి అంటే ఆయన యందు గనుక విశ్వాసం ఉంచితే తన ఎందర అంగీకరించను వారందరికీ, అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచిన ఏ ఒక్కడు కూడా నశించి పోకుండా, నరకానికి పోకుండా, కాలిపోకుండా, మంటల్లో మాడిపోకుండా మోక్షానికి చేరుకోవడానికి ఒక నిరీక్షణ. అందుకోసమే ఇట్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ ఆఫ్ హోప్. ఇది ఒక మంచి మరి నిరీక్షణకు సంబంధించినటువంటి సువర్తమానం. మొట్టమొదటి చూస్తే సత్యమైనటువంటి సువర్తమానం, రెండవది ఇది నిరీక్షణకు సంబంధించినటువంటి సువర్తమానం. ప్రతి మానవ నిరీక్షణ ఏంటిది? మోక్షం చేరుకోవాలా? అరే నరకానికి పోతాయా? ఈ యాగం చేయి, అది చేయి, ఇది చేయి, చేస్తే చక్క నువ్వు మోక్షం పోతావు. 10 మందికి దాన ధర్మం చేయి, 4 బట్టలి, ఇంత ఏంటి అంటే మోక్షానికి పోవాలా? మోక్షానికి పోవడానికి ఫస్ట్ ఆయన మార్గాన్ని ఏర్పాటు చేసిండు. అది సత్యమైనటువంటి మార్గం. రెండవది ఒక నిరీక్షణ, మనందరికీ ఒక నిరీక్షణ ఏంటంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఇక మనము నరకానికి పోము, మోక్షానికి పోతాం. ఇక మూడవది ఏంటంటే ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఆఫ్ పీస్, సమాధానానికి సంబంధించినటువంటి సువర్తమానం. మనం చూసాం కదా ఎప్పుడు భయమే, భయం భయం భయం, ఎంత డబ్బు ఉన్న భయమే, ఎంత బంగారం ఉన్న భయమే, ఎంత ఉన్న భయమే, ఎన్ని బంగ్లాలు ఉన్న భయమే, ఎంత మంచి ఉద్యోగం చేసిన భయమే, భయం భయం భయం.
సమాధానం లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది భూమి మీద ఆయనకి ఇష్టులైనటువంటి మనుషులకు సమాధానం. ఎవరు ఆయన కిష్టులుగా చేయబడతారు? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన్ని హృదయంలో చేసుకొని పాప క్షమాపణ పొందితే వారు ఆయన కిష్టులుగా చేయబడతారు, మరి వారికి సమాధానం ఉంటుంది. అందుకోసమే ఇది ఇట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ పీస్ అన్నారు, సమాధానం సంబంధించినటువంటి సువర్తమానం. ఇకపోతే ఇట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ఈటర్నల్ లైఫ్, నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటంటే నిత్య జీవాన్ని గురించి ప్రస్తావించే గ్రంథం ఒకటే ఒకటి, అది దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథం. నిత్య జీవం అంటే ఏంటంటే అందరూ ఏమనుకున్నారు, చనిపోయిన తర్వాత తక్కడు బిక్కడు అయిపోతారు, ఎన్నో మంటలకు గెలిచి గాలిలో గెలిచిపోతారు, లేకుంటే మళ్ళీ కుక్క గానో గాడిద గానో పంది గానో బండ్లు వస్తారు చేసిన కార్యాలను బట్టి అనుకుంటారు. కాదు కాదు కాదు, అదంతా తప్పు. పోతే నరకం, లేకుంటే మోక్షం. యేసు ప్రభు నమ్మితే మోక్షం, లేకుంటే నరకం. కాబట్టి ఈ మోక్షం, ఈ నిత్య జీవం, ఈ లోక యాత్ర ముగించిన తర్వాత ఉండబోయే దాని గురించి, మనం అనుభవించబోయే ఆ నిత్య జీవాన్ని గురించినటువంటి ఈ యొక్క సువార్తమానాన్ని నేడు మేము మీకు తెలియజేస్తున్నాం. ఆ రోజు 2023 సంవత్సరాల క్రితము వాళ్ళు తెలియజేశారు. ఇంకోటి అంటే ఇట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. మరి అందరు కూడా ఏమనుకుంటారంటే ఇక అయిపోయింది, చనిపోయిన తర్వాత కార్చేసంలో పడుతూ బొందలు పెడుతూ అయిపోతుంది. కానీ ఈ క్షయమైనటువంటి శరీరము తిరిగి అక్షయతను ధరించుకొని పరలోక రాజ్యంలో దేవుని సన్నిధానంలో మరి ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. కాబట్టి పిల్లలారా, ఆనాడు 2023 సంవత్సరాల క్రితం ఈ సువర్తమానాన్ని దూతలు తెలియజేశారు, ఈనాడు మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇది ఈ సువర్తమానం ద్వారా కలిగే ఈ ఫలితాలు పొందుకోవాలంటే రక్షకుడుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలా. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షింపబడతారు, సత్య మార్గాన్ని నువ్వు కనుక్కుంటావు, నీకు ఒక నిరీక్షణ కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది. నీవు చనిపోయిన తర్వాత ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నిత్యత్వంలో ప్రవేశిస్తావు, మరి నీకు పరలోకంలో ఉండే గొప్ప భాగ్యము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది. నేనే పునరుత్థానమును జీవము, నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు చనిపోడు, ఒకవేళ చనిపోయినా కూడా తిరిగి బ్రతుకుతాడు. కాబట్టి ఈ గొప్ప సువర్తమానాన్ని ఈనాడు మీకు తెలియజేస్తుంటున్నా. దయచేసి మీరున్న స్థలంలోనే ప్రభా, నేను పాపిని, పాపం ద్వారా భయములో జీవిస్తున్నా, సమాధానం లేక ఉన్నా, తండ్రి నా పాప దోషాలు క్షమించు, దేవా నా హృదయంలోనికి రా, నా హృదయంలోని తలంపులు, నా హృదయంలోని ఆలోచనలు అన్నీ కూడా చెడ్డవి, నా హృదయం అంత చీకటితో నిండి ఉంది, నా హృదయంలోనికి వచ్చి నన్ను వెలుగ్గా చేయి, వెలిగించు, నీ బిడ్డగా నన్ను స్వీకరించు, నీ రక్షణ కార్యంలో నాలో జరిగించు, నా కొరకై ప్రాణం పెట్టావు, నా కొరకే సెలవులో బలియాగంగా హోమంగా అర్పణంగా చేయబడ్డావు, ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డావు. తండ్రి నా పాపాలు క్షమించు, నా హృదయంలోనికి రమ్మని ఒక చిన్న ప్రార్థన హృదయంలో చేసుకుంటే గొప్ప కార్యం జరిగిపోతుంది. ఉచితంగా ఏ ప్రయాసం, ఖర్చు, డబ్బు, ఎక్కడో సుదీర్ఘమైన ప్రయాణం, ఎంతెంతో ప్రయాసతో కూడుకునేది ఏది లేకుండా గొప్ప రక్షణ పొందుకుంటావు, మరి నిత్య జీవనంలోకి ప్రవేశించే గొప్ప అర్హత పొందుకుంటావు. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా సంతోషము, సమాధానము, నెమ్మదితో జీవిస్తావు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఇటు గొప్ప భాగ్యము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మీకందరికీ కలుగును గాక. ప్రేమగల తండ్రి పరిశుద్ధ మహిమగల తండ్రి ప్రభా, ఇక గురువు ద్వారా తండ్రి ప్రభా, మీరు అనుగ్రహించిన సువాతమానం బట్టి ఎంత ఉన్నామని ప్రభా, నిన్న వల్ల కొలుగల తండ్రి ప్రభా, మీరు ప్రేరేపిస్తున్న తల్లి దర్శన కార్యం జరుగుతూ కూడా తండ్రి ప్రభా, మీకు కృపణను ప్రార్థించిన ప్రయత్నం మీ కొంచెం ప్రార్థన చేసిన వాళ్ళు ప్రార్థించేద్దాం తండ్రి. ఆమేన్.
आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां। हम मिलेंगे भावनों का, Thank you.